చెప్పండమ్మా. హలో, టీవీ చూడొద్దండి, మీరు ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి జ్యోత్స. నాకు ఎదుర పళ్ళండి ఎత్తుగా ఉన్నాయండి. అది క్లిప్ ట్రీట్మెంట్ కి 2 ఇయర్స్ పడుతుంది అన్నారు మొత్తం. అలా కాకుండా వేరే ట్రీట్మెంట్ లేదండి దానికి. మీ వయసు ఎంత జ్యోత్స్న గారు? 29 ఇయర్స్ అండి. తప్పకుండా ఉందమ్మా. మీకు క్లిప్స్ ట్రీట్మెంట్ ఎవరికైతే ఇష్టం లేదో, ఎక్కువ టైం వేసుకోలేమనుకునే వాళ్ళకి, అంటే కొంతమందికి కనపడకూడదు అంటారు, క్లిప్స్ వేయించుకుంటామంటారు, అవి కనపడకుండా ఉంటే చాలు అంటారు. అట్లా కనపడకుండా ఉండే క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, ఒక్కొక్కసారి పేషెంట్ కి అది వాళ్ళకి మంచిది అని చెప్తాం. లేదు, ఒక్కొక్కసారి మనకి క్లిప్స్ అనేది అవసరం, అంటే ఎక్కువ మంది, చాలా మంది ఏంటంటే అన్ని రోజులు పెట్టుకోలేము, దాంతో మాకు ఇబ్బంది, సోషల్ బయటకు వెళ్లాలన్నా కూడా, తిరగాలన్నా కూడా, లేదు నోట్లో ఏదో పెట్టుకోవడం వల్ల మాకు అనీజీగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు మీలాగా చాలా మంది. అందుకనే మీలాంటి వాళ్ళ కోసం చాలా మందికి స్మైల్ డిజైనింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అమ్మా. 1 వీక్ లోనే ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, లేదా మాక్సిమం 2 వీక్స్ లో, అంటే మీ కండిషన్ బట్టి. నేను కంపల్సరీ 1 వీక్ లో అయిపోతుంది అని చెప్పకూడదు, ఒక 2 వీక్స్ లో కూడా కొంతమంది కంప్లీట్ అయిపోతుంది. అయితే మీకు ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీ పళ్ళు అనేది ఎలా ఉన్నాయి, దవడి ముక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి కొంచెం చూస్తే గనక, ఫోటోగ్రాఫ్స్ అవి మీకు చేసినాక ఎలా ఉంటుంది అనేది కూడా డాక్టర్ గారు మీకు కరెక్ట్ గా చూపిస్తారు. మీరు ఒకసారి కాకినాడ అంటున్నారు కదమ్మా, కాకినాడలో కూడా పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లినా కూడా ఒకసారి చూపిస్తే, ఇంతకుముందు చేసిన కేసెస్ కూడా మీకు చూపించి మీకు ఎలా వస్తుందో కూడా మీకు ఐడియా వస్తుంది. అట్లాగే స్మైల్ డిజైనింగ్ అనేది ఇప్పుడు మనకు అందరికీ ఒకటే ఉంటుందా అంటే కాదు, మీ దాన్ని బట్టి కూడా మీకేది బాగుంటుందని సజెస్ట్ చేస్తారు. అట్లాగే ఎన్ని టీత్ కి ఏం చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది మీకు మొత్తం అన్ని ఫోటోగ్రాఫ్స్ తో సహా వివరించి మీ కండిషన్ కి ఎలా చేస్తే బాగుంటుంది కూడా సలహా ఇస్తారు. ఏం భయపడక్కర్లేదమ్మా. స్మైల్ డిజైనింగ్ అనేది ఈరోజు చాలా కామన్ అనమాట, చాలా మందికి చేస్తూ ఉంటాం స్మైల్ డిజైనింగ్. అందరికీ క్లిప్స్ అనేది కొంతమంది చిన్నప్పుడు మాత్రమే వేయించుకుంటారు, పెద్ద అయ్యేసరికి వాళ్ళు చేసే జాబ్ వల్ల కానీ, లేకపోతే మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు మేము క్లిప్స్ పెట్టుకోవడం ఏంటి అనుకోవడం, కొంత ఏజ్ వాళ్ళు కూడా 30, 40, 50 ఇయర్స్ వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళకి కూడా స్మైల్ డిజైనింగ్ అనేది బాగా సూటబుల్ ట్రీట్మెంట్. దాని గురించి మీరు ఏం కంగారు పడద్దు, అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా. ఓకే అండి. జగదీష్ గారు చేస్తున్నారు. జగదీష్ గారు నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం నా ఇప్పుడు కింద దవడ చివర అనమాట వాపులు వస్తున్నాయండి లోపల. మీ వయసు ఎంత అండి? 21. చాలా మందికి ఈ ఏజ్ లో జ్ఞానదంతాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుందమ్మా. అందువల్ల దవడే ముక్కల్లో ఉండే జ్ఞానదంతాలు అనేది బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు మనకి దవడ వాపు రావడము కానీ, చిగురు నొప్పి రావడం కానీ, తినడానికి కష్టం అవడం, ఒక్కోసారి అటుపక్క తినలేరు పూర్తిగా, ఎందుకంటే నమలగానే చిగురు మీద ప్రెషర్ పడి నొప్పి చేస్తూ ఉంటుంది. దానివల్ల అటు అవాయిడ్ చేసి పక్క ఇంకొక పక్క తినడం మొదలు పెడతారు, ఇటు పక్క పళ్ళన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి ఎందుకు వాస్తుంది అనేది ఒక ఎక్స్రే ద్వారా, ఓపీజీ అనే ఎక్స్రే ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చమ్మా. దానివల్ల మనకి లోపల పన్ను పరిస్థితి ఎలా ఉంది, పన్ను అనేది కరెక్ట్ గా వస్తుందా, లేదైనా ఒక పక్కకు తిరిగి వస్తుందా, కొంతమందికి వంకరగా వస్తాయి అనమాట, అంటే ఇంపాక్షన్ అంట. అంటే ఇంపాక్టెడ్ అంటే పండ్లు బోన్ లోపల ఉండిపోయి ఇంకా రావడానికి అవకాశం ఉండదు, కానీ అవి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి నొప్పి వస్తూ ఉంటుంది. సో దాన్ని ఒక్కొక్కసారి అది ఉంచాలా తీసేయాలా అనేది డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారమ్మా. మీరు ఒకసారి స్కిన్ మీద కనిపిస్తున్న నెంబర్ చెయ్యండి, మీకు ఎక్కడికి రావాలో చెప్తారు, మీకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తారు. ఓకే, సుబ్బారావు గారు చేస్తున్నారండి. సుబ్బారావు గారు అట్లమ్మా. సుబ్బారావు గారు చెప్పండి. హలో అమ్మా. నమస్తే అమ్మా డాక్టర్ గారు. నమస్తే సుబ్బారావు గారు, ఎక్కడి నుంచి? నేను మచిలీపట్నం నుంచి కాల్ చేస్తానమ్మా. నా వయసు 68 సంవత్సరాలు. నాకు కొంచెం చిగుళ్ళు అరిగినాయి పళ్ళ నుంచి, ఒక 2.5 మాసాలుగా ఒక ఒప్పటి చక్కెర దనాన్ని కూడినటువంటి ద్రవం స్రావం అవుతుంది దంతాల నుంచి. ఇది డాక్టర్ గారికి చూపించాను లోకల్ గా, ఇద్దరు డాక్టర్లకి. దానివల్ల ఏం ప్రమాదం లేదండి, అది టెన్షన్ వల్ల వస్తుందని కొంతమంది, అది జనరల్ గా తగ్గిపోద్దండి అని ఒక డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఆయన పేస్టులు రాసిచ్చారు, ఆ పేస్టులు చూశాను, దానివల్ల నాకేమి ఉపశమనం కనిపించలేదు. ద్రావం ఒప్పటే దోహ జిగురు పదార్థం, ఒప్పటి జిగురు పదార్థం స్రావం అవుతుంది దంతాలప్పుడ. రైట్ సైడ్ అప్పర్ ఒక 2 దంతాల దగ్గర నుంచి లోవర్ ఈ 3 దంతాల దగ్గర ఇలా స్రావం అవుతుంది. సరే, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ చూసి మీకు నేను కాంటాక్ట్ చేస్తాను, మీరు ఏమైనా సలహా ఇస్తే దాని గురించి పాటిద్దామని.
మిగతా దంతాలన్నీ బాగానే ఉన్నాయి అన్నారు డాక్టర్ గారు. ఓకే. చిగుళ్ళు మాత్రం అరిని సార్, చిగుళ్ళు అరగడం ఒకటి, చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ రావడం ఒకటి, అలాగే పళ్ళు అరిగిపోవడం ఒకటి, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి మనకి. పళ్ళు అనేది కొంత ఏజ్ వచ్చే కొద్దీ, అంటే మనం పళ్ళని చిన్నప్పుడు 6 సంవత్సరాల నుంచి అనుకోండి మనకి పర్మనెంట్ దంతాలు రావడం మొదలు పెడతాయి, అప్పటి నుంచి వాడుతూ ఉంటాం కదండి. ఇన్ని సంవత్సరాలు వాడడం వల్ల ఆ పళ్ళు అనేది కొంత అరుగుదల అనేది ఉంటుంది. అలాగే చిగురు అనేది కూడా తగ్గిపోవడం, చిగుళ్ళ లోపల గార పట్టడం, అంటే మనకి పైకి కనిపించవు పళ్ళు, బాగా గట్టిగా రుద్దేస్తాం కాబట్టి పళ్ళు ఏమో బాగానే ఉంటాయి, పళ్ళ లోపల చిగురు లోపల మాత్రం కొద్దిగా పాచి అనేది ఏర్పడి యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. యాబ్సెస్ అంటే మీరు చెప్పినట్టు నీరు లాగా చేరి ఆ పంటికి దగ్గరలో చిన్న గడ్డలాగా రావడం, దాన్ని నొక్కితే కొంచెం అట్లా మీరు చెప్పినట్లు ఉప్పగా రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దానికి కారణము అదే, ఆ ఇన్ఫెక్షన్ అన్నమాట. అయితే ఆ ఇన్ఫెక్షన్ తీసేయలేమా అంటే తప్పకుండా తీసేయచ్చు. దాన్ని లేజర్ ద్వారా కానీ, లేకపోతే క్లీనింగ్ ద్వారా కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఓపెన్ చేసి ఆ ఫ్లాప్ అనేది ఎక్కడైతే మీకు వస్తుందో అక్కడకు తీసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి మళ్లీ సూచెస్ వేసేస్తే మీకు ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. అట్లా కాకుండా మీకు ఏం ఇన్ఫెక్షన్ లేదు, ఓన్లీ మీకు అలా ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ముందు ఎక్స్రే తీసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్రేలో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్లా చేసుకుంటే తగ్గిపోకుండా తగ్గిపోతుంది. ప్లస్ దానికి తగిన మందులు కూడా వాడతారు డాక్టర్ గారు. మీరు మచిలీపట్నం అంటున్నారు కదండి, విజయవాడ కానీ ఏలూరు కానీ మాకు బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఒకసారి అక్కడికి వెళ్లి కన్సల్ట్ అవ్వండి, మీకు కరెక్ట్ సజెషన్ అనేది డాక్టర్ గారు ఇస్తారు, మీరు ఏం భయపడద్దు. ఓకే డాక్టర్, ఇంతకు ముందు ఒక కాలర్ చెప్పారు అంటే క్లిప్స్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి. సో ఎంత మందికి సజెస్టబుల్ క్లిప్స్ అనేవి, ఒకవేళ క్లిప్స్ వేసుకుంటే ఎంత టైం పడుతుంది? అంటే క్లిప్స్ అనేవి ఎవరికైనా వేసుకోవచ్చమ్మా, అంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, నేను చెప్పినట్లు కొంతమందికి హ్యాబిట్స్ అనేవి కూడా, హ్యాబిట్స్ వల్ల కూడా పళ్ళు అనేది ఎత్తుగా రావడానికో లేకపోతే వంకర టింక రావడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటివన్నీ చేయడానికి కూడా అప్లయన్సెస్ అనేది వేస్తాం, క్లిప్స్ అనేది వేస్తాం. అంటే ముందుగానే పళ్ళు అనేది బాగా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా వేస్తాము. అలాగే వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు కొంతమంది తెలియక వదిలేశారు, కొంత ఏజ్ వచ్చాక 14 ఇయర్స్ 13 ఇయర్స్ వచ్చాక, లేకపోతే 20 ఇయర్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనము కంపల్సరీగా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయాలి. చిన్న వయసు వాళ్ళందరికీ మాత్రం మేము క్లిప్స్ ట్రీట్మెంటే సజెస్ట్ చేస్తాము. బాగా ఏజ్ వచ్చేసి ఇంకా మనము క్లిప్స్ వద్దు అనుకున్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్. క్లిప్స్ అలా కాకుండా కొంతమందికి మాకు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ వద్దండి, ఏ ఏజ్ లోనైనా మేము క్లిప్స్ వేసుకోవచ్చా అని అడుగుతారు. ఇప్పుడు 50 ఇయర్స్ 60 ఇయర్స్ కూడా అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అంటాం, అంటే ఆ ఏజ్ వాళ్ళకి కూడా క్లిప్స్ ఉన్నాయి. అది కూడా క్లిప్స్ వేసినట్లు కూడా తెలియదు అనమాట. చాలా రకాల క్లిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. లోపల నుంచి వేసే క్లిప్స్ ఉంటాయి, అట్లాగే పంటి కలర్లో వేసే క్లిప్స్ ఉంటాయి. అట్లా ఎంతకాలం వేసుకోవాలి అనేది పేషెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మాక్సిమం 1 ఇయర్ టు 1.5 ఇయర్ కన్నా ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు మాక్సిమం. అంటే అది కూడా కొన్ని కేసెస్ లోనే, రేర్ కేసెస్, చాలా మట్టుకు 1 ఇయర్ 1 ఇయర్ 2 మంత్స్ లో అయిపోతుంది. చాలా చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ అనుకోండి, గ్యాప్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ 6 మంత్స్ టు 8 మంత్స్ లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను పేషెంట్ కండిషన్ బట్టి అని చెప్తున్నాను. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, హలో చెప్పండి. హలో మేడం, కోటిరెడ్డి గారు చెప్పండి. మేడం మాకు పళ్ళ కింద లైట్ గా పాచి ఉంటుంది మేడం, ఎంత వాటిని ఎంత తోమినా కూడా పోవట్లేదు. ఓకే, అంటే పైన పళ్ళ కింద పళ్ళు అట్లానే ఉన్నవి. కోటిరెడ్డి గారు, మనము ఎంత మంచి పేస్ట్ వాడినా, ఎంత మంచి బ్రష్ లు వాడినా, ఫారిన్ టూత్ పేస్ట్ వాడినా కూడా డెంటిస్ట్ దగ్గర క్లీన్ చేసుకున్నట్లు ఉండదండి. ఒక్కసారి 6 మంత్స్ కు ఒక్కసారి మనం క్లీన్ చేసుకున్నందువల్ల మీ దంతాల ఆరోగ్యం బాగుంటుంది, అట్లాగే దంతాలు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేది ముందుగానే తెలుసుకునే వీలుంటుంది మీకు. క్లీనింగ్ అనేది కంపల్సరీ అని చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చూడండి, కొంతమందికి పళ్ళు అప్పుడే వచ్చి ఉంటాయి, 10 ఇయర్స్ పిల్లలకి జస్ట్ పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్, అప్పుడు కూడా వాళ్ళు ఈ ఊడిపోయే క్రమంలో ఏం చేస్తారంటే గట్టిగా నమలలేక పళ్ళని గట్టిగా తోమలేక, ఎందుకంటే కొన్ని ఊడుతూ ఉంటాయి, ఆ ఊడే పళ్ళు నొప్పి పెడుతుంటాయి వాళ్ళకి, వచ్చే పళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళు ఏంటంటే సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల పాచి పెడుతుంది. అంటే చూడండి, 10 ఏళ్ల పిల్లలకు కూడా పాచి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది, జింజివైటిస్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ జింజివైటిస్ అనేది కొంతకాలం అయ్యాక పెరిడోంటైటిస్ అనేది చిగుళ్ల వ్యాధి నుంచి చిగుళ్ల లోపల ఎముక వ్యాధి కింద మారే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే 6 మంత్స్ కు ఒకసారి గనక పళ్ళు శుభ్రం చేసుకుంటే మీ పళ్ళు, మీ నేచురల్ దంతాలనేవి లైఫ్ లాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పళ్ళు ఊడిపోయేదాకా లేకపోతే కదిలిపోయి ఇంకా రక్తం వస్తూ ఇంకా ఇంకేం చెయ్యలేము అన్న స్టేజ్ లో డాక్టర్ని కలవడం కాదు,
పాచి అనేది మీరు ఎంత బ్రష్ చేసుకున్నా కూడా ఒకసారి క్లీనింగ్ చేసుకున్నారంటే అది మెయింటెనెన్స్ లాగా పనిచేస్తుంది మీ పళ్ళకి. ఓకే అండి. నెక్స్ట్ సామ్రాజ్యం గారు చేస్తున్నారు. సామ్రాజ్యం గారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తేనండి, చెప్పండి. సామ్రాజ్యం గారు ఎక్కడ ఫోన్ లో మాట్లాడండి. సామ్రాజ్యం గారు టీవీ చూడకండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్, చెప్పండి. హనుమాన్ జంక్షన్ మేడం, చెప్పండి. వయసు ఎంత అమ్మా? మేడం వయసు ఎంత మీది? వయసు 40 మేడం. చిగుళ్ళు, చిగుళ్ళ లోపల మీకు చీము కనుక పడుతుంది అంటే చిగుళ్ళ వ్యాధికి సంకేతం అమ్మా. ఒక దగ్గర వాచింది అనుకోండి, అది ఒక దగ్గరే ఉండదు, వేరే పళ్ళకి కూడా పాకి ఉంటుంది. అయితే మీకు తెలిసింది ఒక దగ్గరే అంటే నాకు ఒక పన్నే వాచింది కాబట్టి నాకు ఒక్క పంటలోనే ప్రాబ్లం ఉంది అనుకుంటారు. అయితే ఆ చిగురు వాపు అనేది, చీము అనేది లోపలికి పాకి మనకి ఇప్పుడు చెప్పాలంటే మనకి చిగుళ్ళ వ్యాధి వలన హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ మందికి వస్తున్నాయి. అందువల్ల మీరు ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకండి అమ్మా. ఇప్పుడైనా కూడా ఆ చిగురు వ్యాధి అనేది, చీము అనేది తీసేసుకుని, అంటే పళ్ళు ఏం తీసేయక్కర్లేదు, ఆ ఇన్ఫెక్షన్ అనేది మాత్రమే తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు హనుమాన్ జంక్షన్ అంటే మీకు ఏలూరు విజయవాడ రెండిట్లో ఎక్కడైనా మీకు దగ్గరే అవుతుంది. మీరు ఒకసారి వెళ్లి కన్సల్ట్ అవ్వండి. 4142000 నెంబర్ కి చేస్తే గనక మీకు ఏ బ్రాంచ్ అనేది మీకు అడ్రస్ ఇస్తారు. మీరు ఒకసారి వెళ్లి దానికి ఒక ఎక్స్రే అనేది తీస్తారు. మనకి దవడ ఎముకలు ఎక్స్రే అనేది తీసి ఆ ఎక్స్రేలో చూస్తారు ఇన్ఫెక్షన్ ఎంతవరకు పాకింది, ఒక పంటలో ఉందా, ఒక సైడే ఉందా, మొత్తం ఉందా, ముందర పళ్ళకే ఉందా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ 40 ఏళ్లకి ఎక్కువ మందికి షుగర్ వ్యాధి, బీపీ, లేకపోతే ఇంకా వేరే వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి డిసీజెస్ అన్ని కూడా వచ్చేటప్పుడు కూడా మనకి ఈ చిగుళ్ళ వ్యాధి ఉందంటే కనుక ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట ఇన్ఫెక్షన్స్ అనేవి. దీనివల్ల షుగర్ ఎక్కువ అవుతుంది, షుగర్ వల్ల చిగుళ్ళ వ్యాధి ఎక్కువ అవుతుంది. సో ఈ రెండు ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. అలాగే దీనివల్ల మనకి పెరడాంటైటిస్ వల్ల ఆ సూక్ష్మజీవులు అనేది బ్లడ్, మన బ్లడ్ స్ట్రీమ్ అంటే చిగుళ్ళలో ఉండే రక్త ప్రసరణ ద్వారా మనకి డైరెక్ట్ గా హార్ట్ కి వెళ్తుంది. ఇది రీసెర్చ్ లో తెలిసిందనమాట. ఎక్కువ హార్ట్ డిసీజెస్ అనేవి, కిడ్నీ డిసీజెస్ అనేవి, లేకపోతే మన లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి, ఇలాంటివన్నీ కూడా మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ద్వారానే వెళ్తుంది. ఎందుకంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా కొన్ని 100,000 కోట్లు ఉంటాయి, అది మన కంటికి కనిపించదు. అది ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకూడదు అంటే మీరు ఒకసారి వెళ్లి చూపించుకోండి అమ్మా. దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో డాక్టర్ గారు తప్పకుండా సజెషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా కాలర్స్ కి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్డ్.